డయాబెటీస్ ఉన్నవాళ్ళు మొలకెత్తిన గింజలు తింటే ఉపయోగం ఉందా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు బయట వాళ్ళ పార్కుల దగ్గర కానీ సాయంత్రం పూట వాకింగ్లు చేసిన వాళ్ళు కానీ లేదా ఉదయం పూట వాకింగ్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మరి మొలకెత్తిన గింజలు అక్కడే పార్కుల దగ్గర కొనుక్కొని తింటాం అనేది చూస్తూ ఉంటాం మొలకెత్తిన గింజల వలన ఉపయోగం ఉందా అంటే మొలకెత్తిన గింజల్లో కొంతలో కొంత ఏదో వైటమిన్ సి పెరుగుతుంది లేదా కొంత ఏదో పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు పెరుగుతాయి అంటే అది చాలా లేచి మాత్రం అనమాట చాలా తక్కువ పరిమాణంలో అంతేగాని మొలకెత్తినంత మాత్రాన గింజలన్నీ కూడా ఏదో పోషక విలువలు ఎక్కువైపోయి వాటిలో వైటమిన్స్ అన్నీ వచ్చేసి అలా జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి గింజలు తినటం కష్టమైన వాళ్ళు అంటే గింజలు అంటే గట్టిగా ఉన్న గింజలు కొరుక్కొని తినటం కష్టంగా ఉన్నవాళ్ళు ఉడకబెట్టు తింటారు లేదా మొలకెత్తితే కొంచెం మెత్తబడతాయి కాబట్టి మెత్తబడిన ఆ మెత్తబడిన తర్వాత ఆ గింజలు మొలకెత్తిన గింజలు తింటారు అంతేగాని దావి తినంత మాత్రాన మీరు తినే ఆహారంలో మీరు తినేది ఎంత ఉంటుంది మ్యాక్సిమం అంటే యాభై గ్రాములు వంద గ్రాములు ఎవరు తినలేరు వంద గ్రాముల వరకు తిన్నా తిన్నా కూడా దాని ద్వారా వచ్చేటువంటి వైటమిన్ సి కానీ దాని ద్వారా వచ్చేటువంటి ఈ పోషక పిగులు కానీ మీకు పెద్దగా ఏమి ఉపయోగపడవు తర్వాత మరో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకృతి ప్రకృతి వైద్యంలో మొలకెత్తిన గింజలు తినమని చెప్పరు మరి చాలామంది మొలకెత్తిన గింజలు తినడం అనేది న్యాచురోపతి ప్రకృతి వైద్యంలో ఉంటుంది అని చెప్పి అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు మొలకెత్తిన గింజలు తినమని ప్రకృతి వైద్యంలో చెప్పరు కాబట్టి ఈ విషయాలన్నీ ఎవరిష్టం వాళ్ళు వాళ్ళు తీసుకున్నంత మాత్రం నష్టమే లేదు మెత్తగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలనుకున్న వాళ్ళు పొద్దున్నే ఉదయాన్న ఏదో ఒక బ్రేక్ఫాస్ట్లో దాని ప్రత్యామ్నాయం గానో లేదా దాంతో గానో మీరు మొలకెత్తిన గింజలు ఏ ఏ గింజలైనా కూడా తినాలనుకుంటే తినచ్చు కానీ దానివల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుందని కానీ దానివల్ల రక్తంలో గ్లూకోజ్ని నివారించుకోవచ్చు కానీ లేదా నియంత్రణలో పెట్టుకోవచ్చు కానీ అనుకోవటం మాత్రం అసాధ్యం అది ఆ విషయాలను మాత్రం గ్రహించి మీరు మీరు మొలకెత్తిన గింజలు తినండి కానీ మీరు రక్తంలో గ్లూకోజ్ని అనుసరించి దానికి దానికి సరిపోయినంత మందులు లేదా ఇంజెక్షన్లు వేసుకోవాలి తప్ప నేను మలకెత్తిన గింజలు తింటూ నా మందులు మోతాదులు తగ్గించుకుంటా లేదా నా యొక్క ఇన్సులిన్ మోతాదులు తగ్గించుకుంటా అలా జరుగుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు మీరు అది తీసుకోవటం మూలన తప్పేం లేదు కానీ దానివలన డయాబెటీస్ వాళ్ళలో రక్తంలో గ్లూకోజ్ విషయంలో వచ్చేటువంటి ఉపయోగం అనేది ఎక్కువగా ఏమి ఉండదండి